చూసావా తమ్ముడు మహారాజ్ గారి పక్షపాత బుద్ధి తన బిడ్డకి యుక్త వయసు వచ్చిందట అతనికి మాత్రం రాలేదు నా బిడ్డ మాట మాట వరుసకైనా అన్నారా ఎందుకనాలి కళావతి యువరాణి పట్టపురాణికి పుట్టిన బిడ్డ నా బిడ్డ మాత్రం గాలికి పుట్టిందా అంతే మహారాజ్ గారిని నేను ఎంత అభిమానంతో చూసినా లోకల దృష్టిలో ఒక నాట్యకత్తెవే ధూమకేతు నా బిడ్డ మదన రేఖ రాణీ చేసి తీర్తా అంతేకయ్య మన మదన రేఖ రాణీ కావాల్సింది ముమ్మటికి కావాల్సింది అక్కయ్య మరి చిన్న సహాయం కళావతి నీకు కావాలి అదే గాని ఏడుపు జీ జగత్ రక్షక ఇష్ట కామ్యార్థ సిద్ధి రస్తు ఎవరైనా రాజాంతపుర ఉద్యానవనంలోకి ఎందుకు వచ్చా ఇది అంతపుర ఉద్యానవనమా విచిత్రంగా ఉంది పరాశక్తిని స్మరించుకుంటూ పరధ్యానంలో వచ్చినట్టున్నాను అవును ఎందుకు వచ్చినట్టు అనుమతి లేకుండా ఇక్కడ రాకూడదు మర్యాదగా వెళ్ళు సరే మాకే మీ అదృష్ట దేవత మమ్మల్ని ఇక్కడికి పంపించింది మీరు వెళ్ళమంటున్నారు వెళ్తా ఏమన్నారు ఏముంది నీ బిడ్డకు రాజ్యం కావాలంటే కళావతి నీకు కైవశం కావాలంటే మీరే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు వస్తా సర్వే జనా సుఖినో భవంతు ఏంటి ఆశ్చర్యం అక్క మన మాట మరి ఎలా తెలుసుకున్నాడు ఆయన ఎవరో మహానుభావుల్లా ఉన్నాడురా ఆ తమ్ముడు ఆయన ఎవరో తెలుసుకుని మన మందిరానికి ఆహ్వానించు రహస్యంగా తీసుకురా తెలిసిందా